ప్రతి నెల వితంతు వృద్ధాప్య సామాజిక పెన్షన్లు ప్రభుత్వం తొలగించడంపై నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో సామాజిక పెన్షన్లు వితంతు వృద్ధాప్య పెన్షన్లను ప్రభుత్వం కుప్పం నియోజకవర్గ పరిధిలో సుమారు 1285 మంది పెన్షన్లను తీసివేయడంతో ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలపై ఆధారపడి జీవిస్తున్న వితంతువులు వృద్ధులపై కొంచెమైనా కనికరించాలని పేర్కొన్నారు. मंडल म्युनपाल अंशल अंशल वे सूस्त मन आरोपी अंशल जगह वेल मंद पेन तोगे कुपन निजर्ग इवीं अंदर गमनो अयाटे मैं डिमेंड बच्चे वाली व्यवस्था निरुपेद गुर्ति लेदे एवर निरुपेद रेषन कार्ड पेन वस्तो तोगे अच्छे उद्देश्य आटो कार्मिका टैक्सी ड्रैवर उच्चे टैक्सी नड़ते अत पटको पैस्थि अत टैक्सी नड़पाले यो बोर्ड वाल लोन तस्कटे वाल फैना वे वाल बंटे वाल दाखी पेर बंटे आटो फोर वीलर टैक्सी रकर कारण अकार कारणालोजु वाल पेन रुद्ध चला कारण गुर्तपेवरना अधिकार इष्टासार मैं व्यवहारस्टे मतलब कुदरत चूसा पसंद लेनायक नारा चंद्रबाबुना आदेश अनुसार चीज का मेमेपुर प्रजापक्ष पोराजु अकाल रेषन कार्ड पेन तोगो वाटू पत्मेंवाली खचित ग्राम स्थाई सचिवालय मुंदर धर्ना सचिवालय मुंदर तस्कता ग्राम स्थाई उद्यमा बोलपेतम प्रति लिदार निरुपेद उल्लदेश पार्टी पीपचना తప్పైపోయిందని చెప్పులేసుకొని నీ ముక్కు నేలకు రాసి తప్పైపోయిన ఒప్పుకుంటావు జగన్ మోహన్ రెడ్డి. లేకపోతే రాబోయే రోజుల్లో నీకు తగిన గురుపాఠం చెప్పడానికి నేనే కాదు పార్టీ కాదు ఎవరైతే అనాథల్లో మిగిలిపోయినారో ఎవరైతే పెన్షన్ కోల్పోయినారో ఎవరైతే ఇల్లు కోల్పోయినారో ఎవరైతే రేషన్ కార్డు కోల్పోయినారో ఎవరైతే నీ వల్ల ప్రతి దినము గండం గండంగా అనుభవించి ఆకలితో అడమలిస్తున్నారో అన్నా క్యాంటీన్ లో నువ్వు తీసినటువంటి పాపం నీకు తలకు సుట్టుంది కాబట్టి సుట్టుంది కాబట్టి బుద్ధి తెచ్చుకొని తమిళనాడు గవర్నమెంట్ చూసి నేర్చుకోవడంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అన్ని మండల పరిషత్ కార్యాలయాల ముందు పేదవాళ్ళకు వృద్ధులకు అదే విధంగా భర్తలు చనిపోయి చాలా కష్టాల్లో ఉన్నటువంటి వారి పెన్షన్లు దారుణంగా తీసేయడం అనేటువంటి దుర్మార్గపు చర్యకు వ్యతిరేకంగా ఎంపీడీఓ కార్యాలయం ముందు కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే పెన్షన్ రాకుండా కోల్పోయినారో అటువంటి పెద్దలందరూ కూడా విచ్చేశారు. వారి సమక్షంలో ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో ప్రవేశపెట్టినటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలని పూర్తిగా నిర్వీర్యం చేసి తీసి పారేసి ఓట్ల కోసం ఉపయోగపడే కొన్ని నకిలీ కార్యక్రమాలని చెప్పి ఓట్లు సంపాదించేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం పోతా ఉంది. అసలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మొత్తం జీరో. ఒక్కటి కూడా మన నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం కానీ ఇంతవరకు చేయలేదు. ఇటువంటి ప్రభుత్వం ఓట్లు వేసుకొని ఈరోజు కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవనం కొనసాగించడమే చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తారో అటువంటి వాళ్ళని కడుపు కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మన కుప్పం నియోజకవర్గంలో ఎంతమంది పెన్షన్లు తీసేశారు ఏ ఏ కారణాల వల్ల తీశారు దానికి తగిన ఆధారాలు చూపిస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ దాని అంతా కూడా ఇవ్వాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరల గురించి కానీ గ్యాస్ ధరల గురించి కానీ రెస్కో ఒక రైతులకు ఇక్కడ వినియోగదారులకు ఎంతో ముఖ్యమైనటువంటి రెస్కో సంస్థ
కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఆ విద్యుత్ సంస్థని మూసివేయడం కానీ అన్నా క్యాంటీన్ను మూసివేయడం అదే చంద్రన్న బీమాని తీసేయడం పెళ్లి కానుకను తీసేయడం ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా సవరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఈరోజు పేదవాడి గుర్తింపు ఎక్కడ పోయినా కానీ హాస్పిటల్లో కానీ ఏ లబ్ధి కావాలన్నా రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం. అటువంటి వాళ్ళని కూడా తీసేయడం అనేది చాలా దారుణం. దీని అన్నింటినీ వెంటనే ప్రభుత్వం స్పందించి సరిచేయకపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఇచ్చేస్తున్నారు, వారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సంక్షేమ పెన్షన్ ఏదైతే ఉందో ఆ రోజు ఎన్టీఆర్ భరోసాని మేము పెట్టాం. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు ఇచ్చినాం. పేదలకు ఆ రోజు ఇస్తే20 నెలలు అయింది కరోనా అయింది, ఫుడ్ లేదు, వాళ్ళు కష్టపడి రోడ్డు మీద పడతాం. మీరేమైనా అనుమతిస్తే అక్కడ కూర్చొని గ్రామంలో ఉండే వాళ్ళకి తీసేసి ఒకవేళ అక్కడ పడలేదంటే అమౌంట్ వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ ఆడ రెడ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందో అదే పడి వీళ్ళు పోయి చేయడం మధ్యలో ఉంది డబ్బులేమో ఉంటుంది ఈరోజు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, మేము సంక్షేమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, మొత్తం అప్పు చేసి మొత్తం పప్పు కూర పెడతా ఉన్నాం, పేదలను ఉద్ధారం చేస్తా ఉన్నాం, పేదరికం